ఈ రోజున మనం వాక్య భాగంలోకి వెళ్తున్నాం. వాక్య భాగంలో మనం చూస్తే చర్చ్ క్రిస్మస్ సీజన్లోకి ఎంటర్ అయిపోయాం. అయిపోయిన తర్వాత ముఖ్యంగా మనం చూస్తే చర్చ్ విషయంలో వీఆర్ ఆల్ వెయిటింగ్. చర్చ్ ఎప్పుడవుతుంది, చర్చ్ ఎప్పుడవుద్ది అని చెదు చూస్తూ ఉన్నాం. సో దానికోసం ఏర్పాట్లు జరుగుతున్న పరిస్థితులు, చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి. నౌ ఐ జస్ట్ వాంట్ టు క్లారిఫై ఈచ్ అండ్ ఎవ్రీ డౌట్. ఏంటి అసలు ఈ డౌట్స్ ఏంటంటే, ఒకటి, చర్చ్ కన్స్ట్రక్షన్ బుక్స్ చాలామంది నన్ను అడిగారు. ఈ బుక్స్ మనం యాక్చువల్గా ఎవరిని ఏమీ అడగం కదా. మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి చర్చ్లో. వి వోంట్ గివ్ అవర్ అకౌంట్ నెంబర్స్ టు ఎనీబడీ. మన అకౌంట్ నెంబర్స్ మనం స్క్రీన్ మీద డిస్ప్లే చెయ్యం. అవసరమైన వాళ్ళు అడిగినప్పుడు ఇస్తాం, కానీ మనం డిస్ప్లే చెయ్యం. మనకి ప్రోగ్రామ్ స్పాన్సర్ చేయమని అడగటం, లేకపోతే గివింగ్ల మీద మెసేజ్ చెప్పటం మన డిక్షనరీలో మనకు అలవాటు లేదు. మనకు కొన్ని ప్రొసీజర్ ఉంది, దాన్ని మనం ఫాలో అవుతాం. ఈ సిట్యుయేషన్లో ఇప్పుడు కొత్తగా మనం బుక్స్ ఇచ్చాం, చాలామంది ఆ బుక్స్ తీసుకున్నారు, రైట్? సో ఆ బుక్స్ చేయించడం కోసం అడగచ్చా లేదా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. చర్చ్ కన్స్ట్రక్షన్ కోసం వేరే వాళ్ళని అడగొచ్చా? దే ఆర్ ఆల్ అవుట్ సైడర్స్ కదా, దే ఆర్ నాట్ బిలాంగ్ టు చర్చ్ కదా, వన్ థింగ్. అండ్ సెకండ్ థింగ్, వాళ్ళు అసలు క్రిస్టియన్స్ కాదు కదా, వాళ్ళని మనం అడగొచ్చా అడగకూడదా, అదో క్వశ్చన్ మార్క్. సో వీటికన్నిటికీ సమాధానాలు బైబిల్లో ఉన్నాయి. అడగచ్చా అడగకూడదా, చెయ్యొచ్చా చేయకూడదా అనే విషయం దగ్గర మనకు ఒక క్లారిఫికేషన్ కావాలి. బైబిల్ని మనం జాగ్రత్తగా చూసుకుంటే అందులో దేవుడు చేయించారా లేదా అనే దానిలో కొంత భాగాన్ని మీతో పంచుకోబోతున్నాను. సో వాక్య భాగంలోకి వెళ్ళక ముందు తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, సర్వోన్నతుడా, సర్వసృష్టికర్త, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాలం మందు ప్రభా మీ పాసందికి వస్తున్నాం. గొప్ప దేవుడివి, శక్తిమంతుడు అని గుర్తెరిగి మీ ముందు సాగిలు పడుతున్నాం. ప్రభా ఇదిగో మీ వాక్య భాగంలోకి వెళ్తుండగా తండ్రి, మీ వాక్య భాగాన్ని విత్తబోతున్నటువంటి నా పెదవుల్ని తాకి, నా నాలుకను తాకి, నన్ను మీ పరిశుద్ధమైన అగ్నితో దహించి, మాటలు నావిగా కాక మీవిగా, మీ నోటి కేవలం ఒక బోరగ మాత్రమే వాడుకోమని, వినగల చెవులను, గ్రహించగల మనసులను, అర్థం చేసుకోవాలని హృదయాలను యేసు నామంలో రిలీజ్ చేస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ వాక్య భాగంలోకి మనం కనుక చూస్తే నెహెమ్యా గ్రంథం 3:1 ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులు లేచి గొర్రెల గుమ్మమును కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలిపిరి. హమ్మేయ గోపురం వరకు, హనన్యలు గోపురం వరకు ప్రాకారమును కట్టి ప్రతిష్ఠించిరి. ఇక్కడ ప్రధాన యాజకుడు, మెయిన్ ప్రీస్ట్ అయినటువంటి ఎల్యాషీబును గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనకి నెహెమ్యాలో రాశారు. ఎల్యాషీబు అనే మాటకు అర్థం దేవుడు తిరిగి కట్టును అని అర్థం. నెహెమ్యా అంటే యెహోవా నన్ను ఆదరించును అని అర్థం. సో నెహెమ్యా ఇక్కడ బయలుదేరితే ఎల్యాషీబు ఎంట్రీ ఇచ్చాడు, పని ప్రారంభించాడు. ఎలాగంటే హీ వాజ్ ఎ హై ప్రీస్ట్, ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడైన వ్యక్తి తన పని ప్రారంభించాడు. ఎలాగా ప్రారంభించాడయ్యా అంటే, తను చేసిన పని చూడండి ఒకసారి ఏం చేశాడంటే, ఇక్కడ గొర్రెల గుమ్మమును ప్రతిష్ఠించి తలుపులు నిలిపి, అంటే ప్రాకారం, గోపురం వరకు ప్రాకారాన్ని కట్టి చేశాడు. ఎప్పుడు కూడా పని ప్రారంభించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు స్టార్ట్ చేస్తారు ఆ పని. ఆ పని స్టార్ట్ చేసే వాళ్ళని సాతాను డిస్టర్బ్ చేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఆ బిగినింగ్ మెంబర్స్లో, ఆ ఒక పని ప్రారంభించిన వాళ్ళలో ఫస్ట్ వాళ్ళని డిస్టర్బ్ చేయడానికి సాతాను ట్రై చేస్తాడు. ఇక్కడ ఇతను ప్రధాన యాజకుడుగా ఉన్నాడు, చాలా స్ట్రాంగ్ పర్సనాలిటీ. జెరుబ్బాబెల్ కాలంలో ఉన్నాడు ఇతను ప్రధాన యాజకుడుగా. తను ఆ ఉన్నటువంటి వ్యక్తి అమ్మోనీయుడైనటువంటి టోబియా అనే వ్యక్తితోటి రిలేషన్షిప్ కలుపుకున్నాడు. టోబియాతో పెళ్లి సంబంధాలు, ఇచ్చిపుచ్చుకోవడాలు చేసుకున్నాడు. టోబియాతో పెళ్లి సంబంధాలు పెట్టుకున్న తర్వాత తను చేసిన పని ఏంటంటే, ఆ చర్చ్ వాటిల్ ప్లేస్లో ఒక రూమ్ ఉంటుంది, ఆ రూమ్ తీసుకెళ్ళి టోబియాకి ఇస్తాడు. ఎట్లా ఇస్తారండి, హీఈస్ నాట్ సపోజ్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ కదా. అయినా కూడా ఎల్యాషీబు తీసుకెళ్ళి ఆ టోబియా అనే వ్యక్తి తీసుకెళ్ళి ఒక రూమ్ ఇస్తాడు. ఇది హిస్టరీ నేను చెప్తుంది. సో ఇచ్చిన తర్వాత ఆ టోబియా దాని నుంచి అంతా, టోబియానే దీనికి అగెన్స్ట్గా ఉన్న వ్యక్తి. టోబియా అగెన్స్ట్గా ఉండిన తర్వాత వీళ్ళ కొడుకెళ్ళి సన్బల్లటు అని ఇంకొకడు ఉన్నాడు, చాలా రూడ్ ఫెలో, చాలా దుర్మార్గుడైన వ్యక్తి సన్బల్లటు, వాడిని కూతురు చేసుకుంటాడు. ఈ ఎల్యాషీబు కొడుకు
సన్మల్లటు కూతుర్ని చేసుకుంటాడు. టోటల్గా ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీలో ఈ డిస్టర్బెన్స్ ఉంటుంది. అట్లాంటి పరిస్థితిలో ఎజ్రా నెహెమ్యా ఇద్దరు వచ్చి, బాబు ఇట్లాంటి పని చేసుకోకూడదు, ఇట్లాంటి పని మీరు చేయకూడదు, యు ఆర్ నాట్ సపోజ్ టు మ్యారీ సమ్ అదర్ పీపుల్ అని చెప్పి చెప్పి స్ట్రిక్ట్గా కరెక్ట్ చేసి అవన్నీ సెట్ చేస్తారు. సో ఎల్యాషీబుతో మ్యాటర్ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అసలు ఈ అధ్యాయం మీరు చదవటం మొదలు పెడితే ఎంతమంది కలిసి కట్టారో తెలుసా? చర్చ్ పని ఒక్కడితో అవ్వలేదు. ఎందుకంటే ఇది బబులోను చెరకాలం, 70 ఇయర్స్ కంప్లీట్గా నాశనం అయిపోయిన పరిస్థితుల్లో అప్పుడు వస్తాడు ఎజ్రా నెహెమ్యా వాళ్ళు వచ్చి ఈ పని స్టార్ట్ చేస్తే ఎల్యాషీబ్ మొదలు పెడతాడు. మొదలు పెట్టిన తర్వాత వీళ్ళు ఎవరెవరు ఏమేం పనులు చేశారో చూడండి ఒకసారి. అదే 3వ అధ్యాయం 2వ వచనంలో కనుక చూస్తే ఇద్దరు మనుషులు ఉంటారు చూడండి, వాళ్ళు ఏం చేశారో చూడండి. ఎరికో పట్నం వారు కట్టారు. ఎరికో పట్నం అంటేనే అసమాధానం. ఎరికో పట్టణంలో డిజోబీడియన్స్, ఎరికో గోడలు కూల్చబడిన విషయం మీకు తెలిసిందే. యెహోషువ వస్తే కానీ రాదు అది. అట్లాంటిది ఎరికో వాళ్ళు కూడా కట్టారండి. ఎరికో వాళ్ళు అంటే చాలా ఎగెయిన్స్ట్గా ఉన్నవాళ్ళు, చాలా సిన్నర్స్గా ఉన్నవాళ్ళు, భయంకరమైన పాపంలో పడిపోతున్న వాళ్ళు కూడా ఇక్కడ చూడండి చాలా క్లియర్గా అతన్ని ఆనుకొని ఎల్యాషీ పక్కనే ఎరికో వాళ్ళు కూడా కట్టారు. ప్రూఫ్ మనకిది. నెక్స్ట్ ఆ తర్వాత ఇమ్రీ కుమారుడైనటువంటి జక్కూరు అనే అతని వ్యక్తి కూడా కట్టాడు. జక్కూరు అంటే జ్ఞప్తి చేయుట అని అర్థం. అతను కూడా వచ్చి అవన్నీ కూడా కట్టడానికి రెడీగా ఉండి హీ లిటరల్లీ హెల్ప్ దెమ్ టు కన్స్ట్రక్ట్ ద ప్లేస్. సో అక్కడ నుంచి అక్కడితో ఆగిపోలేదు, కంటిన్యూ అవుతానే ఉంది. అదే 3వ అధ్యాయం 4వ వచనం, 3వ 4వ అధ్యాయం నుంచి మీరు కదలక్కర్లేక 4వ వచనం చూడండి ఒకసారి. మెరేమోతు మెషేబెజేలకు పుట్టిన బెకరియా కుమారుడగు మెషుల్లామును. ఇక్కడ ఒక ప్రత్యేకమైన పేరు కనిపిస్తుంది, మెషుల్లాము అనే పేరు కనిపిస్తుంది. ఈ మాటకి దేవుడు ప్రతిఫలం ఇచ్చారు అని అర్థం. దేవుడు ప్రతిఫలం ఇచ్చారు. ఒక పని దేవుడి పని మనం చేస్తే దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఆ పేర్లన్నీ కూడా దానికి తగ్గట్టుగా ఆ మీనింగ్ తోటి ఉన్న పేర్లు మాత్రమే పెట్టేవాళ్ళు ఆ రోజుల్లో. నేను ఎప్పుడు చెప్తా ఉంటా అన్నమాట, ఈ రోజుల్లో పేర్లు వేరు, ఆ రోజుల్లో పేర్లు వేరు. ఇక్కడ మెరేమోత్ అనేటటువంటి వ్యక్తి అనే పేరుకి అర్థం ఏంటి తెలుసా? దెబ్బలు. మెరేమోతు అంటే దెబ్బలు అని అర్థం. అంటే చాలా మొద్దు వ్యక్తి ఆ వ్యక్తి. అంటే బ్రెయిన్ తక్కువ వ్యక్తి కూడా వెళ్ళి దేవుడి మందిరానికి పనిచేశాడు. ఎరుకో పట్టణం వాళ్ళు పనిచేశారు. యాజకుల్లో కొంచెం ఫ్లక్చుయేట్గా ఉన్న వ్యక్తి పనిచేసి పడి లేచి అట్లకొట్లా సెట్ అయ్యాడు. ఈ రకంగా వరుసగా పనిచేస్తూ ఉన్నారు. ఎవరు ఈ మెరేమోతు అనే వ్యక్తి ఏంటి తెలుసా? యాజకుల్లో 7వ వంతు వాళ్ళకి పెద్ద, కానీ బ్రెయిన్ కొంచెం తక్కువ. ఏం చేయలేము దానికి. నెక్స్ట్ మీరు ఇంకా చూస్తా ఉన్నారు అదే ఆ తర్వాత 4వ వచనంలో ఇంకొక మాట ఇంకోళ్ళు కనిపిస్తా చూడండి ఒకసారి. మెషల్యం 4వ వచనంలో మెషుల్లాము అని ఉంది. మెషుల్లాము అనే మాటని మెషల్యామ అని పిలుస్తారు. యాక్చువల్గా హీబ్రూలో మెషల్యామ అని పిలుస్తారు. దానికి దేవుడు చాలా ప్రత్యేకంగా వాళ్ళని ప్రత్యేకంగా దీవించి ఆ వంశాన్ని ఆశీర్వదిస్తాడు. ఆ వ్యక్తి అక్కడ ఉన్నారు కాబట్టి దేవుడు గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చి ఆ కుటుంబాన్ని బ్లెస్ చేస్తారు. తిరుగు లేకుండా బ్రహ్మాండంగా ఆశ్రదించబడిన వాళ్ళలో మెషల్యామ వంశస్థులు ప్రధానం. మీరు చూడండి ఇంటి పేర్లు చెప్పుకుంటారు చాలామందికి, పలానా ఇంటి పేరు గల వాళ్ళు, పలానా వాళ్ళు అని చెప్తారు. కొన్ని ఇంటి పేర్లు ప్రత్యేకంగా ఉంటాయి, ఆ ఇంటి పేరును బట్టి వాళ్ళు ఇదవుతారు. మనకి ఇండియాలో అయితే ఫస్ట్ ఇనీషియల్ తర్వాత మెయిన్ నేమ్ వస్తుంది, కానీ అదే మిగతా కంట్రీస్లో ఫస్ట్ మన పేరు ఆ తర్వాత సర్నేమో వస్తుంది. ఇక్కడ ఆ ఇంటి పేరు ఆ మెషల్యామ వాళ్ళు ఆశ్రవదించబడ్డారు. ఆ తర్వాత సాదోకు కూడా పనిచేశాడు. సాదోకు అనే మాటకి నీతిమంతుడు అని అర్థం. సో తను కూడా పనిచేశాడు. పనిచేసిన తర్వాత ఆ తర్వాత వచనాల్లో కనుక చూస్తే తెకోవీయులు, అసలు వీళ్ళు అసలు ఒక వేరే తెగ. తెకోవీయులు అనే వాళ్ళు ఒక తెగ. ఆమోసుని పాపం ఏర్పరిచి వాళ్ళని బాగా ఎన్ని తిట్లు తిట్టారో మనకు మొత్తం చరిత్ర తెలుసు. ఆ తెకోవీయులు అనే బ్యాచ్ కూడా వారిని ఆనుకుని వాళ్ళకి సపోర్ట్ చేస్తా. తెకోవీయులు అంటే ఆ ఊరు అసలు మంచి ఊరు కాకపోయినా ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి దేవుడి పనిలో మొత్తం బాగు చేశారంట. వాళ్ళు దేవుడి ఇంటి పనికి ఎంతమంది చేస్తున్నారో చూడండి. మీరు నేను ఏంటి పరిశుద్ధులం కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. సో తెకోవీయులు బాగు చేశారు. అయితే జనుల అధికారులు తమ ప్రభువు పనిచేయ ఒప్పుకొనకపోయిరి. తెకోవీలు ప్రభువులు చేశారు, అధికారులు చేశారు, వాళ్ళు వచ్చి పని చేస్తుంటే జనాలు ఏ మనం ఎందుకు వెళ్తాం, వెళ్ళొద్దురా భయ్, వెళ్ళటానికి వీలలేదు, వాళ్ళ పని మనం చేస్తామా, నాన్ సెన్స్, వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి ఆపేశారంట. అంటే
దట్ షోస్ హౌ పవర్ఫుల్ గాడ్ ఈస్. దేవుడు అద్భుతమైన గొప్ప దేవుడు. ఆయన శక్తిమత్వాన్ని అన్యులు కూడా గమనించి ఆయన ముందు సాగిలపడి పని చేస్తుంటే సాతాను యాజ్ యూజువల్ వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు, వాళ్ళ పని ఆపు చేయడం ద్వారా. ఆ తర్వాత కనుక మీరు చూస్తే అదే 3:6 మీరు చూస్తే, ఈసారి ఇందాక చేసిన వాళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ కూడా గుమ్మాలు కట్టిన వాళ్ళు, గోడలు కట్టిన వాళ్ళు, చుట్టూ అంతా బాగు చేసిన వాళ్ళు, ఈ పనులు చేసిన వాళ్ళు అక్కడ ఉన్నారు. ఆ తర్వాత కనుక మీరు చూస్తే పాత గుమ్మాలు బాగు చేసే బ్యాచ్ ఒకళ్ళు రెడీ అయిపోయారు. గుమ్మములు మనం గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని మీరు లేవనెత్తుకున్నామన్నట్టు ఇక్కడి నుంచి వచ్చింది. గుమ్మాలు బాగు చేసే వాళ్ళ లిస్టు చూడండి ఒకసారి, అదే 3:6 యహోయుధ అంటే యహోవా ఎరిగను అని అర్థం. మెషుల్లామును అంటే, మెషుల్లాము అంటే బహుమానం. యహోయుధ అంటే యహోవా ఎరిగను, మెషుల్లాము అంటే బహుమానం. వాళ్ళు ఏం చేశారయ్య అంటే వాళ్ళిద్దరు కలిసి గుమ్మములు బాగు చేశారు. గుమ్మాలు బాగు చేసే పని వీళ్ళిద్దరూ చేశారు. యహోయుధ, మెషుల్లాము వీళ్ళిద్దరూ కూడా గుమ్మాలు బాగు చేశారు. వాళ్ళు పని కంటిన్యూస్గా చేస్తూ ఉన్నారు. దూలాలు ఎత్తారు, తలుపులు నిలిపారు, తాళములు గడియలు అమర్చారు. అది ఇప్పుడు చూడండి ఎంతమంది చేశారో పని. ఏంటి మనమే అనుకుంటున్నారు, క్రిస్టియన్స్ అనుకుంటున్నారా? చూడండి ఎంతమంది అన్యులు పనిచేశారు. 7 అండర్లైన్ చేసుకోండి. వారిని ఆనుకొని గిబియోనీలు మిస్పావారు గిబియోనీడైన మెటల్యాను మెరోనీతీయుడైన యాదోనును. పెలట్యా అనే మాటకి అర్థం యహోవా రక్షించును అని అర్థం. పెలట్య అనే మాటకి యహోవా రక్షించును అని అర్థం. యాదోను అంటే ఆయన పరిపాలన చేయును అని అర్థం. యాదోను, యాదోను అనే మాటకి ఆయన పరిపాలన చేయును అని అర్థం. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నారు? గిబియోనీయులు మిస్పా వీళ్ళందరూ కూడా వచ్చి పనులు చేస్తున్నారు. వీళ్ళందరూ ఏమన్నా దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళ? ఇస్రాయేలు ప్రజానీకమా? కాదు. వాళ్ళకి విరోధులు, ఎగెయిన్స్ట్గా పనిచేసేవాళ్ళు, చాలా యాంటీగా ఉన్నవాళ్ళు. కానీ వాళ్ళందరూ కూడా వచ్చి దేవుని పని చేయడానికి రెడీ అయ్యారు. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆయన పని చేయించుకోవడానికి విశ్వాస ఘాతకుల సైతం దగ్గర సైతం ఆయన ఆఫరింగ్స్ తీసుకుంటారంట. విశ్వాస ఘాతకులు, అసలు వాళ్ళు నమ్మదగిన వాళ్లే కాదు, అలాంటి వాళ్ళ దగ్గర కూడా ఆయన కానుకలు తీసుకున్నారంట. అన్యులందరూ కూడా వచ్చి ఆయన మందిరం దానికి పనిచేస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఇక్కడ ఒక మాట రాదు, ఏటి యువతలున్న అధికారి న్యాయపీఠముండు స్థలము వరకు బాగు చేశారు. న్యాయపీఠం వరకు కూడా వాళ్ళు ఏం ఆపకుండా పని చేస్తూనే ఉన్నారు. ఎంతమంది అన్యులు పనిచేస్తున్నారు చూడండి, ఎంతమంది ఇజ్రాయేలైట్స్కి ఎగెన్స్ట్గా ఉన్న వాళ్ళు చేస్తున్నారు చూడండి, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అదే నెహెమ్యా 3:8 చూడండి సార్, ఈసారి బంగారప్ప నుంచి స్టార్ట్ అయింది. బంగారప్ప దేవాలయంలో బంగారాన్ని తాపడం చేశారు. సో బంగారపు పని చేసే వాళ్ళు స్టార్ట్ అయ్యారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? బంగారపు పని వారి సంబంధమైన హగ్యా కుమారుడు ఉజ్జీయేలు. ఉజ్జీయేలు అంటే దేవుడు నా బలము అని అర్థం. ఆయన ఎవరో తెలుసా? ఒక కంసాలి. కంసాలి, కంసాలి వచ్చి అక్కడ పని చేస్తూ ఉన్నాడు. అతని ఆనుకొని, కంసాలి పక్కనే ఔషధ జ్ఞాని, ఫార్మసిస్ట్, ఫార్మసిస్ట్ పనిచేస్తున్నాడు. ఆ ఫార్మసిస్ట్ చేస్తున్న పని ఏంటయ్యా అంటే హనన్య, హనన్య పని చేస్తూ ఉన్నాడు. ఏమంటే ఆయన హనన్య అనే మాటకి అర్థం యహోవా కృపగలవాడు అని అర్థం. అగ్నిగుండాల గోపురం అని ఉంది, అది చేసిన వాళ్ళు ఎవరో చూడండి సార్, అదే నెహెమ్యాలో 3:11. మల్కియా అంటే యహోవా నా రాజు అని అర్థం. రేఖాబు సంతతి, రేఖాబు ఫ్యామిలీ వాళ్ళు. సో యహోవా నా రాజు అని అర్థం. అతను వచ్చి పనిచేస్తాడు. ఏంటి? గోపురం దగ్గర పనిచేయటం, ఆల్టర్ క్లీనింగ్ ఒకళ్ళు చేస్తారు, చర్చ్ క్లీనింగ్ ఒకళ్ళు చేస్తారు, చైర్స్ వేసే పని ఒకళ్ళు చేస్తారు, మైక్ సెట్టింగ్ ఒకళ్ళు చేస్తారు, కెమెరా పని ఒకళ్ళు చేస్తారు, ఆ తర్వాత క్లీనింగ్ వర్క్ ఇంకొకళ్ళు చేస్తారు. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ఎవరి పని వాళ్ళు చెయ్యాలి. క్వైర్ వాళ్ళు వచ్చి పాటలు పెడతారు, ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు వచ్చి ప్లే చేస్తారు. ఎండ్ ఆఫ్ ది డే ఏ పని ఎట్లా అనే దాన్ని మెయిన్ మనం చూసుకోవాలి. కాబట్టి వీళ్ళొచ్చి ఆ పని చేస్తూ ఉన్నాడు. మల్కి అనే మాటకి యహోవా నా రాజు అని అర్థం. హషూబు అంటే యోచించువాడు. ఆ హషూబు అనే వ్యక్తి చాలా బ్రెయినీ ఫెల్. యాక్చువల్గా హషూబు అనే వ్యక్తి ఆ రోజుల్లో ఇస్రాయేలు సమాజంలో చాలా బ్రెయినీ పర్సనాలిటీ,
చాలా గొప్ప ఆలోచనకర్త, అట్లాంటి వ్యక్తి, అందుకే యోచించువాడు అని తనకు పేరు. ఆ తర్వాత షల్లూము అంటే ప్రద్దన్న. షల్లూమ్ అనే వ్యక్తి చాలా రెబేలియస్ నేచర్, కానీ అతను కూడా వచ్చి పనిచేశాడు. అగ్నిగుండాల గోపురం పని, మందిరంలో గోపురం దగ్గర అగ్ని, రకరకాల గోపురాలు ఉంటాయి, అందులో అగ్నిగుండాల గోపురం అనే ఆ పనిని వీళ్ళు చేశారు. అంటే తిరుగుబాటు చేసే వాళ్ళ దగ్గర కూడా పని చేయించుకున్నాడు దేవుడు. బూతులు మాట్లాడే వాళ్ళతో పని చేయించుకున్నారు, ఇస్రాయల్కి అగేన్స్ట్గా మాట్లాడిన వాళ్ళతో పని చేయించుకున్నారు. ఎవరిని చేయించుకోకుండా లేరు, ఎందుకంటే ఆ ఆశీర్వాదంలో అందరూ కూడా పాలి భాగస్థులు కాబట్టి. ఆమెన్, హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఈ ఆశీర్వాదంలో వాళ్ళు పాలి భాగస్థులు. నోబడీ సపోజ్ టు స్టాప్ దేర్ బ్లెస్సింగ్. వాళ్ళ ఆశీర్వాదాన్ని ఆపడానికి మనకి హక్కు లేదు. ఆ తర్వాత చూడండి, తలుపులు తాళాలు గడియలు ఇవన్నీ బాగు చేసే వాళ్ళు చూడండి సార్. అదే 3:14, తాళాలు గడియలు అన్నీ పెట్టేశాడు మల్కియా. ఇవన్నీ గుమ్మాలు తలుపులు బాగు చేశారు. తర్వాత 16 చూడమ్మా, మెయిన్ హీరో బాగు చేస్తారు నెహెమ్యా. ఓకే, ఇక్కడ నెహెమ్యా గారిని ఆనుకొని ఇన్నర్ సర్కిల్ స్టార్ట్ అయింది. వాళ్ళు నెహెమ్యా గారు అక్కడ పనిచేశారు, ఇక్కడ వీళ్ళు వెంటనే స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఏమంటున్నారంటే, రెహూము బాగు చేశాడు. రెహూము అనే మాటకి జాలి అని అర్థం. రెహూము అంటే జాలి అని అర్థం. ఆ తర్వాత హషభ్య, హషభ్య అనే మాటకి యహోవా నియమించను అని అర్థం. హషభ్య అంటే యహోవా నియమించను. బొవ్వై బాగు చేశాడు అంటే, ఇతను ఎవరంటే ప్రత్యేక భాగాన్ని కట్టించిన సంఘ పెద్దల్లో ఒకళ్ళు. ఈ బొవ్వై అనే వ్యక్తి, దానికి మీనింగ్ ఏం లేదు, కానీ బొవ్వై అనే ఆ వ్యక్తి ఎవరయ్యా అంటే సంఘ పెద్దల్లో ఒకళ్ళు. ఆయన చేసిన పని ఒకసారి మళ్ళీ ఒకసారి చదువు. అతడు కెయిలాలో సగము భాగమునకు అధిపతిగా ఉండి, చాలా ఇంపార్టెంట్ రోల్, ఆ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్న వ్యక్తి, సగభాగానికి ఇంపార్టెంట్గా ఉన్న వ్యక్తి ఒక ఇంపార్టెంట్ ప్లేస్ని తీసుకున్నాడు. ప్రత్యేక భాగాన్ని కట్టించడంలో తన వైపు నుంచి స్పెషల్ ఆఫరింగ్ వచ్చి స్పెషల్గా ఒక పార్ట్ని కంప్లీట్గా పూర్తి చేసిన వ్యక్తిగా ఉన్నాడు. ఆ తర్వాత ఆయుధాలు కొట్టే మార్గం ఎదురుగా ఉన్న గోడ. నెహెమ్య కాలంలో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి బాగు చేస్తూ ఉంటే ఆయుధాలు కట్టేటువంటి గోడను ఒకళ్ళు బాగు చేశారు. చూడండి, అదే నెహెమ్య 3:19. ఏజరు అనే వ్యక్తి సహాయం చేశాడు. ఏంటి ఏజరు అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? సహాయము. ఏజరు అంటే సహాయము. సహాయం అనే పేరుకి అర్థం ఉన్న వ్యక్తిగా ఏజరు మనకు కనిపిస్తాడు. అదే రకంగా తను చేస్తాడు. ఆ తర్వాత బారుకు ఒక మాట, బారుకు గురించి ఒక మాట రాశాను చూడండి ఒకసారి. బారుకు ఆసక్తితో, ఇంతమంది గురించి రాశారు కదా, స్పెషల్గా బారుకు గురించి ఒక మాట రాస్తున్నాడు. ఆసక్తితో బాగు చేశాను. ఇంత లిస్ట్ ఉంది, ఇంత పెద్ద లిస్ట్ చదువుతున్నా నేను ఇప్పుడు. ఎంతమందిలో ఆసక్తిగా దేవుడి పని ఆసక్తిగా చేసేవాళ్ళు, అనాసక్తిగా చేసేవాళ్ళు, రెండు రకాల కేటగిరీస్. ఆ బారుక్ అనే వ్యక్తి ఎంతమందిలో చాలా ఇంట్రెస్ట్గా పనిచేశాడు. ఇంట్రెస్ట్తో దేవుడు పనిచేయడం చాలా ప్రాముఖ్యమైన. బారుక్ అనే మాటకి శ్రేయస్కరము, దీవెన నొందినవాడు అని అర్థం. శ్రేయస్కరము, దీవెన నొందినవాడు అని అర్థం బారుక్ అనే మాటకి. తను ఎంత ఇంట్రెస్ట్గా పని చేస్తాడంటే చాలా కాన్సన్ట్రేటెడ్, ఎవడు చేస్తాడు, నేను చెయ్యను, నేను ఉండను అనకుండా అన్ని పనులు పర్ఫెక్ట్గా చేశాడు. ఆ తర్వాత ఇంకొక వ్యక్తి ఉన్నాడు ఆ పక్కనే, ఒక స్టబ్బర్న్ క్యారెక్టర్. చదవండి ఒకసారి, మెరేమోతు. అసలు ఆ రోజుల్లో ఒక మంచి రౌడీ, కరెక్ట్గా చెప్పాలంటే మెరేమోతు అనే మాటకు కూడా తిరుగుబాటు అని అర్థం. రౌడీతో కూడా దేవుడు పనులు చేయించుకున్నారు, ఏం కాంప్రమైజ్ అవ్వాలి. ఆ బాబు నువ్వు కూడా రా, నువ్వు కూడా వచ్చి నా ఇంటి పని చెయ్యి. మీరు కొత్త నిబంధనలు చూస్తే ఒక మాట ఉంటుంది కదా, తోటలో పనిచేయడానికి యజమాని అందరినీ పిలిచి ఒక్కొక్క టైంకి పిలిచి అందరికీ ఒకటే ఇస్తారు అనేది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ పిలుస్తారో మనకు తెలియదు. పిలిచినప్పుడు ఒబీడియన్స్, కంటిన్యూషన్, ముగించే వరకు స్టెబిలిటీ, ఇది చాలా ప్రాముఖ్యం. ఇక్కడ వీళ్ళందరూ కూడా పనిచేస్తూ ఉన్నారు. చేసిన తర్వాత ఇంకా చూడండి, 22 చూడండి సార్, యాజకులు బాగు చేశారు. యాజకులు కూడా వెళ్ళి పనిచేశారు. యాజకులు కూడా వెళ్ళి, దేవుని ఇంటి పని అవుతుంది అమ్మో వదులుకోవడం ఎట్లాగా, వాళ్ళు కూడా పనిచేశారు. ఆ తర్వాత 23 బెన్యామీను. బెన్యామీను అంటే కుడి చేతి పుత్రుడు కాబట్టి ఆయన అక్కడ ఉన్న వాళ్ళలో బెన్యామీను ఒకళ్ళు. హశుభ అంటే ఘనత నందు అని అర్థం. వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు. వారిని ఆనుకుని తమ ఇంటికి ఎదురుగా బెన్యామీను, హశుభ అని వారు బాగు చేశారు. ఇళ్ల ముందు బాగులు చేసుకోవడం మొదలుపెట్టారు. ఎక్కడక్కడ ఎక్కడెక్కడ అంటే చర్చి ఇల్లు అన్ని ఏకాలంలో అయిపోతున్నాయి, పనులన్నీ ఆగట్లే. అక్కడ నుంచి అజర్య అనే వ్యక్తి కూడా బాగు చేశాడు. అజర్య అంటే యెహోవా సహాయము చేసెను అని అర్థం.
ఈ అజర్య అనే వ్యక్తి కూడా బాగు చేశాడు. ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మనకు మనంగా చూస్తే ఇజ్రాయిలైట్స్ పనిచేస్తున్నారు, మోయాబీయులు పనిచేస్తున్నారు, మిస్పా వారు పనిచేస్తున్నారు, మొద్దు బ్రెయిన్ వాళ్ళు పనిచేస్తున్నారు, తిరుగుబాటు వాళ్ళు పనిచేస్తున్నారు, రౌడీలు పనిచేస్తున్నారు, అన్యులు పనిచేస్తున్నారు. ఆ అన్యులు తెక్కువీయులు పనిచేస్తున్నప్పుడు మిగతా వాళ్ళు ప్రభువులు సైతం పనిచేస్తున్నప్పుడు వీళ్ళు ఒప్పుకోలేదు. ఇలా డిఫరెంట్ కేటగిరీస్ అందరు కూడా కొంతమంది ధనాన్ని ఇచ్చారు, కొంతమంది శారీరక బలాన్ని ఇచ్చారు, కొంతమంది బ్రెయిన్స్ ఇచ్చారు, కంసలోళ్ళు పనిచేశారు, ఫార్మసిస్టులు పనిచేశారు. ఇలాగా అందరూ దేవుడు పనిచేశారు. మీరు నేను ఎవరు ఆపడానికి? వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే అది దీవెన, వాళ్ళ గృహాలకి రక్షణ. ఎండ్ ఆఫ్ ది డే మీరు నేను ఏం చేసినా కూడా, ఎందుకండి, ఆయన యొక్క రాజ్యం కోసం ఎన్ని ఆత్మలు మనం సంపాదించుకున్నాం, విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్. ఎంతమంది ఆత్మలు సంపాదించుకున్నాం అనే దాన్ని ప్రాధాన్యంగా చూడాలి. చూసిన తర్వాత ఇంకా చూడండి ఒకసారి, అదే 3:25 కనుక మీరు చూస్తే, చెరసాల దగ్గర రాజనగర్లో నిలవడానికి మహాగోపురం అదే చర్చికున్న వాటిల్లో మీరు ఇలా చూడండి, ఇలా ఉంటాయి, ఇలా కోణంగా ఉంటుంది, ఉండి అన్నీ కూడా ఇలా కోణం కూడా ఒక్కొక్క దాని మీద ఒక క్రాస్ పెట్టి ఉంటుంది. ఇది మెయిన్ మహాగోపురం. ఒక వ్యక్తి గొప్ప పేరున్న వ్యక్తి చేస్తాడు, చూడండి సార్, పాలాలు అనే వ్యక్తి చేశాడు. పాలాలు ఎవరో తెలుసా? లీగల్ అడ్వైజర్, న్యాయ విమర్శకుడు. అక్కడ మంచి లాయర్ అన్నమాట ఆయన. అట్లా అంటే బాగా చదువుకుని ఉన్న వ్యక్తి. తను అక్కడ పనిచేశాడు, అంటే లాయర్స్ కూడా పనిచేశారు, ఎవరు కూడా తక్కువ చేయలేదు, ఇంతమంది పనిచేస్తూ ఉన్నారు. పాలనే వ్యక్తి బాగు చేశాడు. 27 చూడండి సార్, దేవుడి పని కోసం ఆత్రం, తొందరపాటు, కావాలనే కోరిక, దేవుడి పని చేయాలన్న తపన వాళ్ళని పరుగులు పెట్టించేసింది. అంతకుముందేగా వాళ్ళని వద్దన్నారు, అన్నారా లేదా? అక్కడ ఒకవైపు వాళ్ళు ఒప్పుకోపోతుంటే మళ్ళీ సెకండ్ ఎంట్రీ ఇచ్చి వీళ్ళు పనిచేస్తున్నారు. పనిచేసి వచ్చి తెక్కువ వీలు మళ్ళీ బాగు చేస్తున్నారు. దే వర్ వెరీ మచ్ ఇంట్రెస్ట్ ఇన్ గాడ్స్ వర్క్. చాలా ఇష్టం దేవుడు పని అంటే, కాబట్టి చేస్తున్నారు. చివరిగా కనుక మనం చూస్తూ ఉంటే, వాళ్ళన్నీ పని చేసిన తర్వాత 27 అయిపోయిన తర్వాత మీరు కనుక చూస్తే 32 చూడండి సార్, గొర్రెల గుమ్మం అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ముందు చూడండి ఒకసారి. గొర్రెల గుమ్మం ఎవరు స్టార్ట్ చేశారు? ఎల్యాషీబు స్టార్ట్ చేశారు. ఇక్కడ లాస్ట్కి వచ్చినప్పటికల్లా మళ్ళా గొర్రెల గుమ్మం ఎవరు బాగు చేశారు ఈసారి? బంగారు పని వారు, కంసకులు, మర్చెంట్స్ అందరూ కలిసి దేవుని మందిరాన్ని కట్టారు. రకరకాల కేటగిరీస్లో ఉన్న వాళ్ళందరూ కూడా పనులు చేస్తే దేవుని మందిరం కట్టబడింది. ఆమెన్, హల్లెలూయా. కాబట్టి పుస్తకాల్లో వాళ్ళ పేర్లు ఉండాలా వద్దా? ఇప్పుడు మీరు చెప్పండి, ఉండాలా వద్దా మీరు చెప్పండి. ఇంకా బైబిల్లో ఇంతమంది పేర్లు ఎందుకు రాశారు? దెబ్బలో పనిచేశారు, మబ్బులు పనిచేశారు, రకరకాల వాళ్ళు, తిరుగుబాటు వాళ్ళు, రౌడీలు, అందరూ అన్నీ చేశారు. సో ఇంతమంది పని చేసినప్పుడు వై కాంట్ వీ? మనం ఎందుకు చేయకూడదు? మనం మిగతా వాళ్ళతో మనం ఎందుకు చేయించకూడదు? వాళ్ళ జీవితంలో అదొక ఆశీర్వాదం, వాళ్ళ జీవితంలో అదొక మేలు, వాళ్ళ జీవితంలో అదొక దీవెన, వాళ్ళ జీవితంలో అదొక సమృద్ధి. అటువంటి పరిస్థితి రావాలి అంటే ముందు మనం దానికోసం సిద్ధపడాలి, తర్వాత వాళ్ళని సిద్ధపరచాలి. ఈరోజున నెహెమ్యా కాలంలో దేవుడు అద్భుతమైన ఫేవర్ని చూపించారు. ఒక్కొక్క పేరుకి వండర్ఫుల్ నేమ్స్ ఇచ్చి, వాటికి మీనింగ్స్ ఇచ్చి దేవుడు నిలబెట్టింది ఎందుకో తెలుసా? వాళ్ళని ప్రత్యేకంగా దీవించడం కోసం, వాళ్ళ మీద ప్రత్యేకమైన ఆశీర్వాదాలు కలిగించడం కోసం. ఈరోజు మీ నా జీవితాల్లో మనం ఎన్నో టఫ్ టైమ్స్ నుంచి వెళ్తున్నామేమో, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లోంచి వెళ్తున్నామేమో, కానీ దేవుడు మందిరంతో పాటు మనకి కూడా విడుదల ఇస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు మందిరం కట్టించబడుతుందంటే ఇక్కడ విడుదలలు ప్రారంభమవుతాయి. ప్రభు మందిరం కట్టించబోతుందంటే ఇక్కడ ఆయన యొక్క సన్నిధి ప్రకాశం ప్రకాశిస్తుంది, ఆయన యొక్క వెలుగు కుమ్మరించబడుతుంది. కాబట్టి మనందరం కూడా దీవించబడిన వారముగా ఉంటాం. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మాటదే. మన జీవితాల్లో దేవుడు నమ్మదగిన దేవుడు. నెహెమ్యా కాలంలో ఇంతమంది కలిసి మందిరాన్ని కట్టారు. గొర్రెల గుమ్మం దగ్గర స్టార్ట్ అయ్యి గొర్రెల గుమ్మం దగ్గర ఎండ్ అయ్యింది. అక్కడ ప్రధాన యాజకులు స్టార్ట్ చేస్తే ఇక్కడ కంసాలి వారు, వర్తకులు ముగించారు. సర్కిల్ మొత్తం తిరిగి వచ్చింది. ఈ రోజున మన మందిరాన్ని దేవుడు కట్టిస్తారు, అద్భుతమైన కార్యం జరిగిస్తారు. ఆ కార్యంలో ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో వాళ్ళందరి రక్షణ కోసం మనం ప్రార్థన చేయాలి.
వాళ్ళందరి జీవితాల్లో విడుదల కోసం ప్రార్థన చేయాలి, వాళ్ళ జీవితాల్లో స్వస్థతల కోసం మనం ప్రార్థన చేయాలి, వాళ్ళ జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాల కోసం మనం ప్రార్థన చేయాలి. దిస్ వాట్ వీ హ్యావ్ టు డూ. ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే, మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నారు. ఆర్ వి రెడీ? దేవుడు గొప్ప మేళ్ళు అనుగ్రహించబోతున్నారు. ఆర్ వి రెడీ? దేవుడు ఆ ఆశీర్వాదం ఇవ్వడానికి మనల్ని పిలుస్తున్నారు. మనం సిద్ధంగా ఉన్నామా? దేవుడు ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉండగా ప్రభు కోసం ప్రభు దగ్గర చెప్దాం, ప్రభువా మీరు మాతో పాటు ఉన్నారు, ప్రభువా మీ కార్యాల్లో మేము పాలిభాగస్థులం అవుతాం, మేము దీవెనలు పొందుతామని దేవుడి దగ్గర చెప్తూ ఒక నిమిషం ప్రతి ఒక్కళ్ళు కూడా తలలు వంచి కళ్ళు మూసుకుని దేవుని యొక్క సన్నిధిలో లెట్ అస్ బౌ డౌన్ అవర్ హెడ్స్ అండ్ లెట్ అస్ స్టార్ట్ ఆస్కింగ్ గాడ్ ఫర్ హిస్ గ్రేస్ అండ్ మర్సీ ఇన్ అవర్ లైఫ్. చెప్పబడిన వాక్యం దేవుడు మన జీవితాల్లో ఫలించడం కోసం, గొప్ప దీవెన ఆశీర్వాదాలతో నింపబడటం కోసం, మనమందరం దేవుని పనిలో గొప్ప సాధనాలుగా ఉండటం కోసం యూత్ పాస్టర్ మనం ప్రార్థన నడిపిస్తారు. లార్డ్ వి బిలీవ్ దట్ వాట్ ఎవర్ వీ కెన్ ఆఫర్ వీ హ్యావ్ టు ఆఫర్ వెన్ ఇట్ కమ్స్ టు యువర్ చర్చ్. లార్డ్ టుడే యాజ్ వీ గో ఫార్వర్డ్ అండ్ యాజ్ వీ లుక్ అప్ టు ద టైమ్ వెన్ వీ గోయింగ్ టు మూవ్ ఇన్ టు ద న్యూ చర్చ్ వెరీ సూన్ లార్డ్, వాట్ ఎవర్ ద పొజిషన్ వీ ఆర్ ఇన్ వీ సబ్మిట్ అన్ టు యూ లార్డ్. ఆర్ ప్రొఫెషన్స్ వీ సబ్మిట్ అన్ టు యూ, ఆర్ విజన్స్ వీ సబ్మిట్ అన్ టు యూ, ఆర్ మైండ్స్ ఆర్ బాడీస్ ఆర్ సోల్స్ ఆర్ మసల్స్ ఆర్ స్ట్రెంగ్త్ ఎవ్రీథింగ్ వీ సబ్మిట్ అన్ టు యూ లార్డ్. ఎవ్రీ క్యాటగిరీ ఇన్ ది హిస్టరీ హ్యాస్ కమ్ ఫార్వర్డ్ అండ్ వర్క్డ్ ఫర్ యువర్ చర్చ్. టుడే యాజ్ JJM వీ వాంట్ టు డూ ద సేమ్ లార్డ్. లార్డ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హూ వీ ఆర్, ఇర్రెస్పెక్టివ్ ఇఫ్ వీ ఆర్ వర్దీ ఆర్ నాట్, వీ విల్ కమ్ ఫార్వర్డ్ అండ్ వీ విల్ వర్క్ టువర్డ్స్ యువర్ అమేజింగ్ చర్చ్. లార్డ్ థ్యాంక్ యూ లార్డ్ ఫర్ దిస్ ప్రివిలేజ్ యూ గివెన్ ఇన్ అవర్ లైఫ్స్. నాట్ ఎవ్రీ వన్ గెట్స్ దిస్ అండ్ వీ ఫీల్ ప్రివిలేజ్ యాజ్ పీపుల్ హూ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ amazing vision which you are showing us. Lord, as we move into this amazing church in the next coming weeks, Lord, we submit everything unto you. You be the guide, you be our strength, you be our power, Lord. You take complete control and make things happen, because you're not going to give us ordinary stuff. You're going to give us the best, the extraordinary things in our lives. Lord, give us that vision, that ease to receive what you have in position. In Jesus most precious name I pray, amen. Mana tandi en devuni divana kumarudina Christ krupa parishuddhaatma yokka anyonya sahavasamu ee rojuna ikkada koodina prati biddaki sada kaalamo thodayundi nadipinchunu gaaka, amen. దేవుడు మిమ్మల్ని దీవించను గాక.